హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అన్నమాట. హెల్తీగానే ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, నేను బాదం కాజు తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట. మీరు మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు బెల్లం వేస్తున్నాను అన్నమాట. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాగిన తర్వాత ఇందులోకి సగ్గుబియ్యంని నేను 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి 1-10 మినిట్స్. కుక్ అయిన తర్వాత బెల్లంని వడగట్టి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని 1-5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని పాలుని యాడ్ చేసుకోవాలన్నమాట. వేడి పాలు పోయకూడదు, ఎందుకంటే విరిగిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇందులోకి 1-5 మినిట్స్ కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్తీ, బెల్లంతో చేశాను కదా, ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.